టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పులివెందుల పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు సీమలో పర్యటిస్తున్న చంద్రబాబు పులివెందులలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే సభల గందరగోళం రేపేందుకు కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఓపెన్ టాప్ వాహనంలో వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ సభ వద్ద టీడీపీ శ్రేణులను వారు రెచ్చగొట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చిన తర్వాత సభ సజావుగా సాగింది. ఈ నేపథ్యంలోనే జగన్పై చంద్రబాబు మండిపడ్డారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అంటూ జగన్ 5,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి 600 కోట్ల బిల్లులు సెటిల్ చేసి మిగతా కాంట్రాక్టర్లకు ముండి చేయి చూపారని ఆరోపించారు. 4 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. తనను తక్కువ అంచనా వెయ్యొద్దని, కదంసింహాల అణిచివేస్తానని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఎవరొస్తారో రండి చూసుకుందామని సవాల్ విసిరారు. సభకు ఎలాంటి స్పందన వచ్చిందో జగన్ చూడాలని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందని, అది చూసి తాడేపల్లిలో ఉన్న నేతలో మార్పు రావాలని అన్నారు. స్థానిక టీడీపీ నేతలు వైనాట్ పులివెందుల అంటున్నారని చెప్పారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని, సీమకు నీళ్ళు ఇచ్చాకే చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని నాడు ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాయలసీమలోని ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత నాదే అని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖలో షాపింగ్ మాల్తో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోయిందట అని ఎద్దేవా చేశారు. తాను గట్టిగా మాట్లాడితేనే పులివెందుల్లో బస్టాండ్ కట్టారని, కుందు నది ఇసుక బెంగళూరు చెన్నై హైదరాబాద్కు వెళ్తుందని విమర్శించారు. అయితే టీవీలో చంద్రబాబు కోసం పులివెందుల సభకు వచ్చిన జనం చూసి జగన్ చాలా అసహనానికి గురయ్యారని సన్నిహిత వర్గం నుంచి సమాచారం అందుతోంది.